మెదక్ జిల్లా రామయంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పర్యటించారు. మండలంలోని కోనాపూర్ పెద్దతాండాలో సేవాలల్ మహారాజ్ 283వ జయంతి ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనం ఎత్తుకుని జగదంబ సేవాలల్ మహారాజుకి సమర్పించారు. గిరిజనులతో కలిసి నృత్యం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గిరిజన తాండాలలో రహదారుల అభివృద్ధికి నియోజకవర్గ వ్యాప్తంగా 98 కోట్ల నిధులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేశారని, దీంతో తాండాలలో మిగిలిపోయిన రహదారుల అభివృద్ధి జరుగుతుంది. మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డితో పాటు ఎంపీపీ విక్షపతి, జెడ్పీటీసీ సంధ్య, పీఎస్సీఏ చైర్మన్ బాదేచంద్రం, బండారు మహేందర్ రెడ్డి, గజవాడ నాగరాజు, నిర్వాహకులు నినావత్ హుమ్లా, మంగ్యా నాయక్, నరేష్, కవిత తదితర గిరిజన నాయకులు భక్తులు పాల్గొన్నారు. మా బంజారాలందరినీ కూడా ఒక యూనిటీకి తీసుకొచ్చిండు. వాళ్ళందరూ బాగుండాలని కోరుకున్నారు కాబట్టి ఆ మహారాజ్ ఉత్సవాలను అధికారికంగా జరుపుతామని చెప్పేసి ప్రభుత్వమే మన గౌరవ కేసీఆర్ గారు అందరి అన్ని నియోజకవర్గాల్లో కూడా మన గౌరవ మెదక్లో జరుపుకుంటా ఉన్నాం. అధికారికంగా అంటే అధికారులే దగ్గరుండి సేవలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు జరుపుతారు. అఫీషియల్గా కూడా మనకు జరుగుతూ ఉంది. అదే కాకుండా మన బంజారాలందరికీ కూడా హైదరాబాద్ నగరంలో మరొక బిల్డింగ్ తయారవుతూ ఉన్నది. 5 ఎకరాల జాగ ఇచ్చిండు గౌరవ కేసీఆర్ గారు ఇచ్చి ఒక బిల్డింగ్ను కూడా ఒక కార్యాలయాన్ని కూడా మనం అక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటాం. అదేవిధంగా మెదక్లో కూడా మన జిల్లాకు సంబంధించిన బంజారా వాళ్ళందరూ కూడా వచ్చి మన మెదక్లో మీటింగ్ పెట్టుకోవడానికి, కూర్చోవడానికి, మాట్లాడుకోవడానికి, సేవలాల ఉత్సవాలు చేసుకోవడానికి, జయంతి జరుపుకోవడానికి మనం కూడా మెదక్లో కూడా ఒక సేవలాల్ భవన్ కూడా కట్టించబోతా ఉన్నాం. జాగా ఆల్రెడీ కేటాయించినాము, భవన్ను కూడా కట్టించబోతాం. ఎందుకంటే మన జిల్లా అయింది, అంతకుముందు సంగారెడ్డిలో ఉండే జిల్లా, మనం మెదక్ వేసుకున్నాం కాబట్టి మనకు మెదక్ దగ్గర కాబట్టి మెదక్ వేసుకున్నాం. మన ఊమ్లా ఏమంటున్నాడు, అట్లా మెదక్లో వేస్తుంది కదా మేడం, మండల మండలకు ఒకటి అంతేనా? శంకరంపేట వాళ్ళు శంకరంపేట అడిగారు. ప్రతి సంవత్సరం కూడా ఘనంగా కోనాపురంలో మరి కోనాపురం తాండాలో ఈ సేవలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు చాలా మంచి జరుపుకుంటున్నారు. మా అక్క చెల్లెళ్ళు, మా యాడి అందరు కూడా బోనాలు ఎత్తుకొని స్వామివారికి ఆ బోనాలు మహారాజుకి బోనాలు సమర్పిస్తూ ఉన్నారు. మంచిగా పూజలు చేస్తూ ఉన్నారు. ఒక్కతాటి మీద మన జిల్లా వాళ్ళని కూడా పిలుచుకుంటా ఉన్నారు. ఈ కార్యక్రమంలో మరి మన ఎంపీపీ జెడ్పీటీసీ గారు, అదేవిధంగా మనకు మహేందర్ రెడ్డి, రాజు కౌన్సిలర్లు, మా కూడా అందరూ కూడా పాల్గొన్నారు. పాల్గొన్నందుకు కూడా అందరికీ మనతో కార్యక్రమం కూడలే కాబట్టి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇట్లనే ప్రతి సంవత్సరం కూడా జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకోవాలని కూడా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు కోరిన ప్రకారమే ఈ 2 నెలలు 3 నెలల లోపల టెంపుల్ కూడా కంప్లీట్ చేసుకుందాం. రోడ్ అయితే కొంచెం ఏప్రిల్ మే వరకు మన సార్ మన మెదక్ వస్తారు కాబట్టి వచ్చినప్పుడు మనకు హామీ ఇస్తారు కాబట్టి అప్పుడు వేసుకుందాం. ఇంకేమీ నేను ఇస్తాను గడమిందా, ఎవరైనా పెన్షన్లు మిగిలిపోతాయి అమ్మ, పెన్షన్లు కూడా చాలామందికి మిగులుతాయి కదా. కొంతమందికి రాకుండా ఉంటే, ఎవరైనా ఉంటే మార్చిలో వాళ్ళకు కూడా పెన్షన్లు అన్నీ కూడా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సైట్ ఓపెన్ అప్పుడు అందరు కూడా పెన్షన్లు ఇచ్చేస్తాం. అంత ఓకే కదయ్యా అన్ని.